కార్మికుల హక్కులను చట్టాలను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన వివిధ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షులు జి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు, మున్సిపల్ ఉద్యోగుల కార్మికులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. విశాఖ, విశాఖపట్నం, కంచరపాలెంలో నిర్వహించిన మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సభ్యులు మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. మోడీ గారు 6 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేనంతగా భారత కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తా ఉన్నారు. 200 సంవత్సరాల పాటు ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సంఘర్షణ గాని కనీస వేతనాలు, భద్రతా చట్టాలు, పిఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక కార్మిక చట్టాలని తిరగదోడి యజమానులకు అనుకూలంగా మారుస్తా ఉన్నారు. నిన్న మొన్నటిదాకా సమ్మె చేయాలంటే 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోయాయి. కానీ ఈరోజు మోడీ గారు దాన్ని 60 రోజులు పిలుస్తా ఉన్నారు. 60 రోజులు పెంచడమే కాదు, 10 గంటల్ని 8 నుండి 12 గంటలకు పిలుస్తా ఉన్నారు. అంటే యజమానుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సినటువంటి స్థితికి భారత కార్మిక వర్గాన్ని అంటా ఉన్నారు. రెండో వైపు కరోనా కాలంలో 15 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, తిండి లేక అవసరం పడుతున్నారు.